ఇప్పుడు మన టాపిక్ వచ్చి స్థిర విద్యుత్ శాస్త్రంలోనే, స్థిర విద్యుత్ శాస్త్రంలోనే మన టాపిక్ గాస్ అనువర్తనం అనమాట. గాస్ అనువర్తనంలో ఫస్ట్ అనువర్తనం మనకి అనంతమైన పొడవు గల విద్యుదావేశిత రేఖ వలన విద్యుత్ క్షేత్ర తీవ్రత, అంటే అనంతమైన పొడవు గల విద్యుదావేశిత రేఖ వలన విద్యుత్ క్షేత్ర తీవ్రత మనం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటున్నాం. అయితే దీనికోసం ఏం చేస్తున్నాం, అనంతమైన పొడవు గల విద్యుదావేశిత రేఖను ఎక్స్ అక్షం పరంగా మనం తీసుకుంటాం. అనంతమైన పొడవు గల విద్యుదావేశిత రేఖను మనం ఎక్స్ అక్షం పరంగా తీసుకుంటాం. అయితే ఈ విద్యుదావేశిత రేఖ యొక్క సాంద్రత మనం లాంబ్డాగా తీసుకుంటాం. విద్యుదావేశిత రేఖ యొక్క సాంద్రత మనం లాంబ్డాగా తీసుకుంటున్నాం. అయితే ఈ విద్యుదావేశిత రేఖ అనేది, ఈ విద్యుదావేశిత రేఖ అనేది ఆర్, ఈ రేఖ నుంచి అంటే ఈ అక్షం నుంచి ఆర్ దూరంలో పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఉందనుకుందాం. ఈ అనంతమైన పొడవు గల విద్యుదావేశిత రేఖ, ఈ రేఖ అనేది ఆ దూరంలో పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఉందనుకుందాం. అయితే ఈ ఈ రేఖ అనేది అంటే ఈ విద్యుదావేశిత రేఖ అనేది ఆర్ వ్యాసార్థం, ఎల్ పొడవు, అలాగే పి బిందువు వద్ద పి బిందు చుట్టూ ఒక గౌషియన్ తలాన్ని మనం ఊహించుకుంటాం. ఒక గౌషియన్ తలాన్ని మనం ఈ పి బిందు చుట్టూ మనం ఊహించుకున్నాం అనమాట. ఆ గౌషియన్ తలాన్ని మనం ఇలా స్థూపంగా మనం తీసుకుంటాం. ఈ స్థూపంగా గౌషియన్ తలాన్ని మనం ఊహించుకుంటాం. ఆ స్థూపం ఏమంటే ఏమంటాం, ఏది ఒక స్థూపంగా మనం ఊహించుకుంటాం. అయితే ఈ గౌషియన్ తలాన్ని సౌష్టవం రీత్యా గౌషియన్ తలానికి వక్రతలానికి అంటే వక్రతలానికి ఈ వక్రతలం అనేది లంబంగా ఉన్నప్పుడు, ఈ వక్రతలం అనేది మనకి లంబంగా ఉంటే అక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దాని యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది. అంటే గౌషియన్ తలానికి వక్రత తలానికి విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది లంబంగా ఉంటున్నప్పుడు దాని యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది. అదే గౌషియన్ తలానికి సమాంతర తలాలకు అంటే సమాంతరంగా ఉన్నప్పుడు, విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది సమాంతరంగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ క్షేత్రం ద్వారా ఎటువంటి అభివాహం అనేది ప్రవహించదన్నమాట. అంటే సమాంతరంగా ఉండే గౌషియన్ తలానికి విద్యుత్ క్షేత్ర తీవ్రత మనం శూన్యంగా తీసుకుంటాం, అలాగే లంబంగా ఉండే విద్యుత్ క్షేత్ర తలానికి మనం అది స్థిరంగా తీసుకుంటాం అన్నమాట. ఇది మనం క్లియర్ వచ్చింది. అంటే మనం పటంలో చూసినట్టు ఒక అనంతమైన పొడవు గల ఒక విద్యుదావేశిత రేఖను ఎక్స్ అక్షం పరంగా తీసుకున్నాం. అయితే ఈ రేఖ నుండి ఆర్ దూరంలో పి అనే బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఉందనుకుందాం. అయితే ఈ అనంతమైన పొడవు గల విద్యుదావేశిత రేఖ అనేది అంటే ఈ విద్యుదావేశిత రేఖ అనేది విద్యుదావేశ విద్యుదావేశ సాంద్రత మనం ఇలాంటిగా అనుకుంటాం. అయితే ఈ రేఖ అనేది ఆర్ వ్యాసార్థం, ఎల్ పొడవు, పి బిందు చుట్టూ ఒక గౌషియన్ తలాన్ని మనం ఊహించుకుంటాం. ఈ గౌషియన్ తలాన్ని ఊహించుకుంటే గౌషియన్ తలం ఏ విధంగా ఉంటుంది, గౌషియన్ తలం అనేది వక్రతలాలకు అంటే సౌష్టవ రీత్యా మనం గౌషియన్ తలం అనేది వక్రతలం అనేది లంబంగా ఉంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దాని యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా గౌషియన్ తలాలకు సమాంతరంగా ఉన్నప్పుడు అంటే ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది సమాంతరంగా ఉన్నప్పుడు ఆ గౌషియన్ తలం చుట్టూ విద్యుత్ అభివాహం అనేది ప్రవహించదన్నమాట. సో సమాంతరంగా ఉండే తలాలకి ఏమైన విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది శూన్యంగా ఉంటుంది, లంబంగా ఉండే తలాలకు విద్యుత్ క్షేత్ర తీవ్రత స్థిరంగా ఉంటుంది. సో దాని నుంచి మనం తీసుకుంటాం ఈ గౌషియన్ తలం నుండి మొత్తం విద్యుత్ అభివాహం తీసుకుంటాం. అంటే ఈ గౌషియన్ తలం అనేది మీ బిందు చుట్టూ ఒక గౌషియన్ తలాన్ని మనం ఊహించుకున్నాం కదా, సో ఆ గౌషియన్ తలం నుండి మొత్తం విద్యుత్ అభివాహాన్ని తీసుకుంటాం. మొత్తం విద్యుత్ అభివాహం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ అంటే వక్రతలాలకు సమతలాలు అంటే వక్రంగా లంబంగా సమాంతరంగా తీసుకుంటాం అనమాట. సో దానికోసం ఇంటిగ్రల్ ఆఫ్ వక్రతలాలు ఈ డాట్ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సమతలాలు ఈ డాట్ డిఎస్, మనం ఏమనుకున్నాం వక్రతలానికి లంబంగా ఉంటుంది కాబట్టి విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది స్థిరంగా ఉంటుంది, అలాగే సమాంతరంగా ఉండే తలాలకు విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది శూన్యంగా ఉంటుంది. సో ఈ డాట్ డిఎస్ అంటే మనం ఈ డాట్ డిఎస్ అంటే ఏమనుకున్నాం, స్థూపం యొక్క వైశాల్యం తీసుకుంటాం. ఈ డాట్ డిఎస్ అంటే దేవస్కుంటాం అంటే ఈ ఇంటర్వల్ ఆఫ్ డిఎస్ ప్లస్ మనం ఏమనుకున్నాం సమతలాలకు జీరోగా ఉంటుంది కాబట్టి జీరో. ఇంటర్వల్ ఆఫ్ డిఎస్ అంటే ఈ స్థూపం యొక్క వైశాల్యం తీసుకుంటాం. డిఎస్ అంటే ఇక్కడ వారి వైశాల్యం కదా, అల్పాంశం యొక్క వైశాల్యంగా అనుకుంటాం కాబట్టి ఇంటర్వల్ ఆఫ్ డిఎస్ అంటే మనకు వైశాల్యం అనమాట. స్థూపం యొక్క వైశాల్యం ఏంటి మనకి 2 పై ఆర్.
సో అది గుర్తుపెట్టుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ అంటున్నాం కాబట్టి 2/RL ప్లస్ 0. సో అలాగే ఈ డాట్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు ఈ 2/RL దెన్ మనం ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకుంటాం. అయితే మనకు తెలిసింది గాస్ సూత్రం. గాస్ సూత్రం తెలిసింది కదా, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్. సో ఈ గాస్ సూత్రం మేము తీసుకుంటాం అంటే గాస్ సూత్రం ప్రకారం గాస్ సూత్రం మనం తెలుసు కదా. సో ఆ గాస్ సూత్రం అయితే ఇప్పుడు ఏమంటున్నాం ఇక్కడ క్యూ అనేది, అయితే ఇక్కడ ఏమంటున్నాం క్యూ మనం క్యూ తీసుకోవాలి. క్యూ ఏంటిది ఆవేశం కాబట్టి ఆవేశం అంటే ఏం చేసుకుంటాం దాని యొక్క సాంద్రత అంటే విద్యావేశం యొక్క రేఖీయ సాంద్రత ఇంటూ దాని యొక్క పొడవు. సో అది తీసుకుందాం. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎల్. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్. సో ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని ఈక్వల్ చేస్తుంది. సమీకరణం ఒకటి మరియు రెండులను సమానం చేయగా చేసినప్పుడు ఏమొస్తుంది ఈ 2/RL ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్. సో దీని వైపు మనకి ఏముంది ఎల్ఎల్ అనేది ఉంది. సో ఎల్ఎల్ అనేది మనం క్యాన్సిల్ అవుతుంది. ఇంక మిగిలింది ఏంటి ఈ 2/RR ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా బై ఎప్సిలాన్. సో దీని నుంచి మనం కావాల్సింది విద్యుత్ క్షేత్ర తీవ్రత కాబట్టి ఈ E is equal to 1/2/ε0λr. ఎప్సిలాన్ నాట్ ఇక్కడ రాశాను, ఆర్ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం మనం టూతో మల్టిప్లై చేస్తున్నాం ఫైనల్ గా. సో 1/4/ε0λr ఇది అనంతమైన పొడవు గల విద్యుదావేశ రేఖ వల్ల ఏర్పడిన విద్యుత్ క్షేత్ర తీవ్రత. E is equal to 1/4/ε0λr.